చూస్తున్నారు ఎస్ఐ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైసీపీలోకి మరింత జోరుగా వలసలు చేరికలు. తాజాగా సీఎం జగన్ సమక్షంలో చేరిన నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య. తీహార్ జైల్లో కవితకు వెసులుబాటు కల్పిస్తూ కోర్టు ఆదేశాలు. ఈ మేరకు తీహార్ జైలు సూపరింటెండెంట్ కు న్యాయస్థానం ఆదేశాలు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పలు చెక్ పోస్టులను ఆకస్మిక తనిఖీ చేసిన విజయవాడ సీపీ. జిల్లా వ్యాప్తంగా 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్న కాంతి రాణా టాటా. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ని భారీ మెజారిటీతో గెలిపించాలి. కన్నాయగూడెం మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క విజ్ఞప్తి. గుజరాత్ టైటాన్స్ పై రికార్డు విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్. 63 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకున్న గుజరాత్ టైటాన్స్. నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈయన 2009 నుంచి 2014 వరకు నూజివీడు ఎమ్మెల్యేగా పనిచేశారు. రాబోయే ఎన్నికల్లో నూజివీడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు పలు కార్యక్రమాలను సైతం నిర్వహించారు. అయితే అనూహ్యంగా వైసీపీలో చేరారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. కవిత విజ్ఞప్తి మేరకు ఈ వెసులుబాట్లు ఇచ్చింది. ఈ మేరకు తీహార్ జైలు సూపరింటెండెంట్ కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కవితకు ఇంటి భోజనం తెచ్చుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే జైల్లో పడుకోవడానికి మంచం, పరుపు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు, పుస్తకాలను స్వయంగా ఏర్పాటు చేసుకోవడానికి కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. కవితకు న్యాయస్థానం ఈరోజు 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధించి విషయం తెలిసిందే. మందస మండలం బాహడపల్లి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ బొడ్డు హరికృష్ణ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి మంత్రి డాక్టర్ సీదిరి సాదరంగా ఆహ్వానించి కండువాలు వేశారు. మన ప్రాంతం మనమే అభివృద్ధి చేసుకోవాలని అభిప్రాయంతో వారు ముందుకు రావడం ఎంతో అభినందనీయమంటూ మంత్రి తెలిపారు. చూసుకోండి సార్, అలాగే పరిచయమే కదా, ఆ ముసలి బాగా చూసుకోండి సార్. అందరూ బాగా తెలుసు, మీకు ఆవిడ స్పీకర్ ఓపెన్ చేస్తే ప్లస్ అందరు చూసుకోండి. ములుగు నియోజకవర్గంలోని గోవిందరావుపేట మండలం కేంద్రంలో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడా కుల అశోక్ గారి ఆధ్వర్యంలో జరిగిన మండల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి వర్యులు పోరిక బలరాం నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరంలో తెలంగాణ ప్రజల ఆస్తులను దోచుకున్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిన్న మొన్నటి నుండి కొంతమంది దుర్మార్గులు నాపైన ప్రచార మాధ్యమంలో సోషల్ మీడియాలో కవల్చుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. నాపైన ఎంతమంది వేధవులకు కుట్ర చేసినా నేను ప్రజాసేవ చేస్తా, ఎందుకంటే నేను ప్రజల మనిషిని, ప్రజల కష్టసుఖాల్లో వారితో ఉన్న వ్యక్తిని. తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులకు కాలమే సమాధానం చెప్తుంది అని, ప్రజల అండదండలు ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏమి చేయలేరని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తర్వాత మనం ఎప్పటికప్పుడు ఎంతమంది మంది ఆ బ్రిడ్జిలన్నీ తొందరగా కృషి చేయడం జరిగింది. కాబట్టి పనిచేసే వ్యక్తి
తెలియదు, అహంకారం అనేది తెలియదు. ఎందుకంటే దగ్గర మా ఇద్దరు పక్క పక్క ఊర్లే, మద్దనపల్లి అయినది చెక్కనపేట నాది. కాబట్టి తెలుసు మన చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకు ఉన్నాం. అట్లా వేరే వాళ్ళ కోసం నేను కూడా ఇంత శ్రద్ధ తీసుకో. మనం కూడా ఆయన వ్యక్తిత్వం మంచి వ్యక్తి, ఉన్నదిన్నట్టుగా మాట్లాడతారు వాస్తవాన్ని. అది కొంతమందికి నచ్చకపోవచ్చు, ఉన్నదిన్నట్టుగా మాట్లాడేటోళ్ళు, కరాకానికి ఉండేటోళ్ళు. మరి ఇంతకుముందు వాళ్ళ ఇద్దరు నిలబడ్డోళ్ళు, అవతల నిలబడ్డోళ్ళు కూడా ఇద్దరికి తెలుసు, అందరికి తెలుసు. మరి వాళ్ళు ఏం చేసారు, ఏమో తీసుకొచ్చారు, ఏ ఊరు తిరిగారు, మరి ఎవరి కోసం పని చేసారు అనేది ఒక్కసారి గుర్తు పెట్టుకొని మనం ఖచ్చితంగా నా మీద అనేక ప్రయోగాలు ఎన్నికల ముందు కూడా ప్రయోగాలు చేసారు, రకరకాల దుష్ప్రచారాలు చేసారు, అనేక మందిని కొందరు ఎంబడితో తిట్టించారు, ఎంబడి ఉండి 80 డబ్బులు కమ్ముడు రకరకాల మాటలు మాట్లాడారు. అయినా ప్రజలు అర్థం చేసుకున్నారు, మీరందరూ అర్థం చేసుకున్నారు కాబట్టి నాతో నిలబడ్డారు. నేను ఆ రోజు కూడా ఒకటే మాట చెప్పిన, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, నేను మంత్రి అయినట్టే మళ్ళీ మన ఊళ్ళలోకి వస్తాను. గత ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చినట్టుగా కులం, మతం, వర్గం, ప్రాంతీయం చూడకుండా అర్హతే ప్రమాణికంగా అందరికీ సంక్షేమాన్ని పారదర్శకంగా అందించారని, చంద్రబాబు హయాంలో జై జగన్ అన్నందుకు వృద్ధాప్య పింఛను తొలగించారని, చంద్రబాబు జగన్ పరిపాలనను పేరిజు వేసుకుని మేలు చేసిన వారికి ఓటు వేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు అంబడి రాంబాబు వివరించారు. నెకరికల్లు మండలంలోని కుంకలగుంట గ్రామంలో జరిగిన వైఎస్ఆర్సీపీ భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ జన సైనికులు సీఎం అని కేకలు వేశారని, చివరికి చంద్రన్న సైనికులయ్యారని చురకలు అంటించారు. పవన్ రాజకీయాలకు పనికిరాడని, పవన్ ను నమ్మి మోసపోవద్దని కాపులను హెచ్చరించారు. పల్నాటి పౌరుషంతో పాటు మీ ప్రేమను కూడా పంచి ఆశీర్వదించాలని ఆయన అభ్యర్థించారు. కార్యక్రమంలో ముందుగా వేలాది మంది కార్యకర్తలు మంత్రి అంబటిని, అనిల్ కుమార్ ను భారీగా స్వాగతించారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశాడు. ఏ ప్రభుత్వం బాగున్నదో బేరీజు వేసుకోవలసినటువంటి అవసరం ఇప్పుడు వచ్చింది అని నేను మనం చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఒక మాట చెప్పాడు, అయ్యలారా, అక్కలారా, తమ్ములారా, అన్నలారా, నాకు ఓటు వేయండి, నవరత్నాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తాను. ఎలా అమలు చేస్తానో తెలుసా? కులం చూడం, మతం చూడం, ప్రాంతీయం చూడం, రాజకీయాలు ఆసరాడు. అధికారంలోకి వచ్చాడు, కులాన్ని చూసి డబ్బులు వేశాడా, ప్రాంతాన్ని చూసి డబ్బులు వేశాడా, చూసి డప్పు చేశాడా? వాడైతే చాలు, వాడికి సంక్షేమ కార్యక్రమాలు అందించాలి అని అందించారు జగన్మోహన్ రెడ్డి. ఏదైతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు వాళ్ళు చెప్పుకుంటున్న మేధావనుకుంటున్న వాళ్ళు, ఏ రోజైనా మన అవ్వాతలకు పెన్షన్ ఇంటికి వచ్చి ఇవ్వాలా? వాళ్ళు ఎండని చూ కాకుండా స్కూల్ దగ్గర గంటల తరబడి ఎండలో నిలబడి పెన్షన్ తీసుకుంటున్నారు. అలా కాకుండా 6 గంటలకల్లా వాళ్ళు ఇంటికి వెళ్ళి డబ్బులు ఇవ్వాలని ఆలోచన చంద్రబాబు నాయుడు చేశాడా? జగన్మోహన్ రెడ్డి గారు చేశారని ఆలోచన చేయండి. మేధావని చెప్పుకుంటా ఉంటాను చంద్రబాబు నాయుడు, ఏ రోజైనా మన పిల్లలు బాగా చదువుకోవాలా, మంచి స్కూల్కి వెళ్ళాలా, పెద్ద పెద్ద బిడ్డల్లాగా యూనిఫామ్ వేసుకుని బెంచ్ల మీద కూర్చొని మంచి చదువులు చదవాలా అని, వాళ్ళకి ఖర్చులకి కానీ ఆ తల్లికి ఇబ్బంది లేకుండా అమ్మఒడి లాంటి ఒక కార్యక్రమం ఉండాలి అనే ఆలోచన చంద్రబాబు నాయుడు చేశారా, జగన్మోహన్ రెడ్డి గారు చేశారా అని ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా. ఈ గ్రామంలో దాదాపు 90-95 నుంచి 90% మందికి అమ్మఒడి గాని చేయుతి గాని ఆశ్రావస్తుల మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. 2019 ముందు ఏమైనా వచ్చినాయా? దాదాపు సంక్షేమంతో
ఈ ఒక్క గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చిపోయాడో తెలుసామ్మా? అక్షరాల 50 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే 2014 నుంచి 2019 ఎంత పంచుతాడు? కనీసం 100,000 రూపాయలు కూడా పంచలేదు. కాబట్టి ఆలోచన చేయండి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలోని ప్రభుత్వ విప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్లాయలయ్య సమక్షంలో ఆత్మకూరు మండలం నుండి భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్లాయలయ్య గెలిచిన 100 రోజుల్లోనే చేస్తున్న అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆలేరు నియోజకవర్గంలో భారీ మెజారిటీతో బీర్లాయలయ్యని గెలిపించినట్టుగానే ఎంపీ ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఆత్మకూరు మండలం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బూడిద శేఖర్ గౌడ్, బీసీసీఎల్ అధ్యక్షుడు రంగా పరశురాములు గౌడ్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆలేటి నరసింహ గౌడ్ తో పాటు తదితరులు బీర్లాయలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. నమస్కారం. తెలంగాణలో ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ 100 రోజుల్లో ఇంప్లిమెంట్ చేసి పెద్ద ఎత్తున తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆలయ నియోగంలో సుమారు ఈరోజే ఆత్మకూరు నుంచి, తుర్గపల్లి నుంచి, బొమ్మలరావు నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు తేలినాయి. చేరికలకు ఆహ్వానిస్తున్నాం. ప్రజాపాలనలో మీరు కూడా భాగస్వాములు కావాలి. గత 10 సంవత్సరాలుగా అణచబడ్డం, గడిల పాలనకు ఆలయ అభివృద్ధి నోచుకోలేదు. ఇలా ప్రజాపాలన వచ్చింది కాబట్టి ఏదైతే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఎంపీ ఎలక్షన్లో ఆలయ నుంచి భారీ మెజార్టీ ఇవ్వడానికి ఏదైతే అణచబడ్డ వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో రావడానికి ఆహ్వానిస్తున్నాం. ఒక క్రమశిక్షణ పార్టీగా, 135 సంవత్సరాల చరిత్ర గల పార్టీగా కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త గుర్తింపు ఉంటుంది. ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకొని ఇది మా కుటుంబం అని చెప్పుకునే విధంగా ఇది ప్రజాపాలన. గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, సామాన్య కార్యకర్తలకు కూడా సమయం ఇచ్చి వాళ్ళ సమస్యల పట్ల స్పందించి వాళ్ళ నియోజకాలు కానీ వాళ్ళ మండలాలు, గ్రామాలు కూడా అభివృద్ధి కోసం ఎన్నో నిధులు వెచ్చిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వాన వినుకొండ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకునేందుకు తనకు అవకాశం ఇచ్చి ఎన్నికల్లో గెలిపించాలని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు విజ్ఞప్తి చేశారు. వినుకొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగించేందుకు తాను అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 5-6 వార్డుల్లో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొత్తపేట వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, మీరు పట్టణ ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించామని, 270 ఎకరాలుగా చెరువును విస్తరించి సమస్యను పరిష్కరించి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. రావటం జరిగింది. 5వ వార్డు ప్రజలందరికీ, ఇన్నపండ ప్రజలందరికీ, నాయకులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ప్రేమ, మీ అభిమానం, మీ ఆదరణతో నాకు గతంలో మంచి మెజారిటీని ఇచ్చారు. మరలా కూడా అదేవిధంగా మీ అందరి ప్రేమ, అభిమానం మీ మనసులో కాస్త స్థానం కల్పించి ఈ వినుకొండ అభివృద్ధికి మీ వంతు మీరు సహకరించాలని, మీ అందరి సహాయ సహకారాలతోటే ఈ అభివృద్ధి కొనసాగిద్దని, మీ అందరూ మళ్ళా నాకు ఇంకొక అవకాశం ఇస్తే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెజ్డ్గా 100 పడకల హాస్పిటల్ కావచ్చు, స్టేడియం కావచ్చు, అదేవిధంగా మంచినీటిది ఇంకా పూర్తి స్థాయిలో, మరి అదేవిధంగా రామలింగేశ్వర టెంపుల్ కావచ్చు, మరి ఘాట్ రోడ్డు తంగా తార్ రోడ్డు కూడా వేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మంచిగా మరి గిరిప్రదర్శన రోడ్డు, మరి మినరల్ వాటర్ అందరికి, అన్ని ఇంట్లకి మినరల్ వాటర్ పైప్ లైన్, ఎస్ఎస్ లైన్ ద్వారా రావాలన్నా ఇవన్నీ కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. వీటన్నిటికి మీరు సాయం చేయండి, సహకరించండి అని మీ అందరినీ ఏడుకుంటూ, అభివృద్ధి అనేది మీకు తెలుసు, సంక్షేమం అనేది మీకు తెలుసు, పెన్షన్ అనేది మీకు తెలుసు. పెన్షన్ అనేది గత అంత ముందు చెట్ల కిందన, పుట్ల కిందన ఉన్న తీసుకున్న అవతాతలకు తెలుసు. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరికి మంచినీటి సమస్య ఎంత తీవ్రమైందో అది తెలుసు. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇంకొక అవకాశం ఇవ్వమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఏడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా పార్లమెంటరీ అభ్యర్థి తాండ్రా వినోద్ రావుకు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయనకు నాయకన్ గూడెం దగ్గర ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి కార్లలో ర్యాలీగా ఖమ్మం కాల్వ ఒడ్డు వద్దకు చేరుకోగానే వందలాది యువ కార్యకర్తలు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. జై శ్రీరామ్, జై మోదీ, జై వినోద్ రావు నినాదాలతో ఖమ్మం మార్మోగింది. మయూరి సెంటర్ జెడ్పి సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి అనంతరం బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ గెలుపే లక్ష్యంగా పోరాడతామని క్లస్టర్ కన్వీనర్ ధర్మరావు చెప్పారు. ఖమ్మం పార్లమెంట్ ను కూడా గెలిచి మోదీ సర్కార్లో 400 సీట్లలో ఖమ్మం సీటు కూడా ఉండేటట్లు గెలుస్తామని ధీమా జిల్లా అధ్యక్షుడు గెల్లా సత్యనారాయణ వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు అవుతాయి కాబట్టి ఇది నేను అనుకోవట్లేదు, వినోదరావు అనుకోవట్లేదు, ప్రతి ఒక్కరు వినోదరావే, ప్రతి ఒక్కరు ఎంపీ క్యాండిడేట్. ఈసారి అందరూ గెలుస్తున్నారు, విన్ విన్ సిచ్యువేషన్. భారతీయ జనతా పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు అధిక సీట్లను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతున్నది. ఉత్తరాది దక్షిణాది భేదభావం లేకుండా ఈరోజు ప్రజలు ఆలోచన చేస్తున్నారు. లద్దాఖ్ లో ఏం ఆలోచన చేస్తున్నారో లక్షద్వీప్ లో ప్రజలు కూడా అదే విధంగా ఆలోచన చేస్తున్నారు. ఇవాళ సంతృప్తికరమైన పరిపాలన 10 సంవత్సరాలు పూర్తయిపోయింది. నీతికి నిజాయితీకి ప్రాణం పోసినారు. దేశంలో ఈరోజు తుపాకు లేక మోతలు తగ్గిపోయినాయి. జమ్మూ కాశ్మీర్ లో బాంబుల మోతలు తగ్గిపోయినాయి. దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకున్నది సస్యశామలం ఏంటి, సుశాంతం ఏంటి, భారతదేశం యొక్క నిజాయితీగా నడుపుతున్న మోడీ గారిని మళ్లీ మూడోసారి ప్రధానిగా చేయాలంటే ఆలోచనతో, ముఖ్యంగా యువత 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు, అదేవిధంగా తల్లులు, చెల్లెలు, అక్కలు అందరుగా కూడా సగ భాగమైనటువంటి స్త్రీలు మొత్తంగా కూడా మోడీ గారి యొక్క పరిపాలన బాగుంది, మళ్లీ వారికే పట్టం కట్టడం ఆలోచనతో ఈరోజు ముందుకొస్తున్నారు. అనంతపురం నగరంలోని 4వ డివిజన్ లో ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని బుధవారం ఉదయం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి తెలియజేస్తూ అనంతపురం నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదని తెలిపారు. ప్రభుత్వంలోని అనేక సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నామని తెలిపారు. ఈరోజు ఇడుపుల పాయ నుంచి ఆయన బస్ యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పుడే తెలుగుదేశం నాయకుల గుండెల్లో దడ పుట్టింది. ఈ సందర్భంగా వాళ్ళు ఏవేవో అవాకులు చెవాకులు పేలుతూ ఇన్ని రోజులు జగన్కు జనం గుర్తు రాలేదు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. మీ నోరు అదుపులో పెట్టుకోండి. జగన్ అనేది ఎప్పుడు జన హృదయంలో ఉన్నాడన్న విషయం మీరు మర్చి పెట్టుకోవాలా. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి తీసుకుపోతున్న నేతగా ఈరోజు ఏదైతే పెన్షన్ గతంలో ఇక్కడ పెన్షన్ కేంద్రాల వద్ద రోజులు తెరబడి పడిగాపులు కాస్తే ఆ యొక్క పెన్షన్ను సరాసరి వాళ్ళ చేతిలేగిస్తున్న నేతగా సంక్షేమ పథకాలు ఈరోజు రావాలంటే గతంలో ఏదైతే జన్మభూమి కమిటీలకు వేలాది వేలు సమర్పించుకోవాల్సి వచ్చేది. కానీ ఈరోజు పారదర్శకంగా ఎక్కడైతే అరువులు ఉన్నారో అరువులనే ప్రతి ఒక్కరికి కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, మరి నిష్పక్షపాతకంగా నిష్పక్షపాతంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందిస్తున్న నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి నేపథ్యంలో ఆయన బస్ యాత్ర అంటేనే ఈరోజు తెలుగుదేశం నాయకులైతేనేమి, అదేవిధంగా జనసేన బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు కూడా జననే వ్యక్తి ఒక జననేత జనరంజకమైన పాలనకు శ్రీకారం చుట్టిన నేతగా జన హృదయంలో ఉన్నాడు. ఖబర్దార్ తెలుగుదేశం నాయకులారా. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన బీజేపీ ఆత్మీయ సమావేశంలో ఎన్డీఏ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, తెలుగుదేశం చోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బత్తుల తాతయ్య బాబు, జనసేన ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు, బీజేపీ ఇన్ఛార్జ్ రమణమూర్తి, మాజీ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ గూడూరు మల్లునాయుడు, ఈర్ల శ్రీరామ్మూర్తి, పార్టీల మండల అధ్యక్షులు, కార్యకర్తలు, అత్యధికులు పాల్గొన్నారు.
పార్టీ జెండాలు ఎగిరితే చూసిన వాళ్ళకి ఒక బ్రహ్మాండమైన లుక్ వస్తుంది, ఓహో వీళ్ళందరూ ఐక్యమత్యంతో పనిచేస్తున్నారని. అందరూ తెలుగుదేశం వాళ్ళు బీజేపీ జనసేన ఉండరు, నోడల్గా ఉంటారు. అక్కడ పరిస్థితిని అంచనా వేసుకొని మొగ్గు చూపడానికి కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా మనం ఒప్పించి మెప్పించి ప్రసన్నం చేసుకొని ఓలింగ్ బాక్స్ వరకు తీసుకెళ్ళగలనాడే మనం విజయం సాధించి మనం సఫలీకృతం అవుతాం. కానీ ఏదో సభలు పెట్టి సమావేశాలు పెట్టి ఇక మనం ఆ పార్టీ పరంగా అలాగే రాజుగారు కూడా చాలా కార్యక్రమాలు చేస్తారు, మీకు చూసారు అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు ఇక్కడ ఏం జరుగుతుందో. చాలా కార్యక్రమాలు నిరసనలు చెప్పాము, రకరకాల కార్యక్రమాలు మేము చేసాం, అది వేరు, ఆ చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు బలమైన మిత్రపక్షాలు, మరి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుల్లో మాట్లాడుతున్నాడు. దమ్మపేట మల్లారం కాలనీ డబుల్ బెడ్రూమ్స్ ఇండ్ల పక్కన ప్రభుత్వ స్థలంలో చిన్న పూరి గుడిసె వేసుకుని నివసిస్తున్న దాగం రామాచారి మహాలక్ష్మి పనికి వెళితేనే గాని డొక్కాడని పరిస్థితి. ఈ దంపతులకు ముగ్గురు సంతానం, ముగ్గురు ఆడపిల్లలే. వీరి ఆర్థిక పరిస్థితి చాలా దయనీయం. మహాలక్ష్మి మానసిక పరిస్థితి ఆరోగ్యం సరిగ్గా లేనందువలన పిల్లలపైనే వీరి కుటుంబం ఆధారపడుతుందని తెలిసి స్థానిక ఎమ్మెల్యే జారి ఆదినారాయణ ఈరోజు వాళ్ళ నివాసానికి వెళ్లి వారి కుటుంబ స్థితిగతుల గురించి తెలుసుకుని ఆ కుటుంబానికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని, అలాగే మహాలక్ష్మికి మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తానని, పిల్లలు చదువుకోవడానికి తగు ఏర్పాట్లు చేస్తానని, వీరికి తాత్కాలిక నివాసం ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. లేదు చాలా లేదు ఇక్కడ నేను వీళ్ళు మనం ఏదో చిన్నప్పటి నుండి నేను వెళ్ళలేదు ఇబ్బంది ఏముంది. ఎరా మీరు ఏడే ఉంటాను అంటే దానికి నాలుగు పోల్స్ చేసా, దానికి నాలుగు పోల్స్ ప్రిపేర్ చేస్తాం, పైన రేకోడ్ ప్రిపేర్ చేస్తాం ఉంటానంటే. లేదంటే వేరే సార్కి వెళ్దామని అంటే మీ ఇష్టం, మీరు ఆలోచించండి. ఏంటంటే నాలుగు పక్కల నాలుగు పోల్స్ అని దాని మీద రేకు ఇస్తే వేసుకుంటాం. మరి మే 13న జరిగే ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ 14 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు తెలిపారు. కర్నూలులో నూతనంగా ఏర్పాటు చేసిన కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మద్దతుతో కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది ని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ఆయన తెలిపారు. ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఆఫీస్ ను ఓపెన్ చేసుకోవడానికి ముఖ్యంగా ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఇక్కడ పార్లమెంట్ కర్నూలు లోక్సభ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పార్టీ ఆదేశాల మేరకు, సెంట్రల్ పార్టీ ఆదేశాల మేరకు మరియు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు కర్నూలు పార్లమెంటరీ ఆఫీస్ని ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగినది. ముఖ్యంగా ఇక్కడ 7 నియోజకవర్గాలు యొక్క నియోజకవర్గాల ఇన్ఛార్జ్ యొక్క ఆశీర్వాదాలతో మరియు కర్నూలు లోకసభ స్థానాన్ని ఏ విధంగానైనా సాధించాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ పార్టీ ఆఫీస్ను ఘనంగా ఓపెన్ చేసుకోవడం జరిగినది. అలాగే రాబోయే రోజుల్లో ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మనం తెలుగుదేశం పార్టీ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి ఏ కార్యకర్త అయినా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు లోక్సభ స్థానంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క సమస్యలను చెప్పుకోవడానికి అయితేనేమి, పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి అయితేనేమి, ప్రతి ఒక్కరు ఇక్కడికి ఈ పార్టీ ఆఫీస్కి వచ్చి ఖచ్చితంగా నా యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ నా విజయాన్ని కాంక్షిస్తూ ఖచ్చితంగా కర్నూలు లోకసభ స్థానానికి ఎలాగైనా సరే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడానికి
ప్రతి ఒక్కరూ దోహదం చేయాలని చెప్పేసి మీడియా ఇప్పటికే జిల్లాలో పలు చెక్ పోస్టుల ద్వారా భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పలు చెక్ పోస్టులను ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం సిపి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 15 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు 50,000 కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్లాలంటే లెక్కలు చూపించాలని తెలిపారు. వచ్చిన 16 నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు లాస్ట్ 10 to 11 డేస్లో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో క్యాష్ 1.4 crores, అదేవిధంగా 2.66 kg గోల్డ్, 7 kg సిల్వర్, తర్వాత పెద్ద మొత్తంలో డిపిఎల్, ఎన్డిపిఎల్ యాడ్ లిక్కర్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. టోటల్ వాల్యూ ఆఫ్ సీజర్స్ ఇస్ 3.5 crores. సో మొత్తం ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్ 9 ఉన్నాయి. వితిన్ ద డిస్ట్రిక్ట్ 6 రన్ అవుతున్నాయి. టోటల్ 15 చెక్ పోస్ట్ రన్ అవుతున్నాయి. ఇంతేకాకుండా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 3 చొప్పున SST అండ్ FST ఉన్నాయి. అలానే MCC టీమ్స్ కూడా ఉన్నాయి. అంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక 30 to 40 టీమ్స్ ఈ ఎలక్షన్ తాలూకా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీలో బిజీగా ఉన్నారు. ఇప్పటిదాకైతే సీజర్స్ ప్రకారంగా అయితే బాగానే వచ్చింది. సీజర్స్ కూడా ఏంటంటే ఫస్ట్ 50,000 కంటే ఎక్కువ క్యాష్ పట్టుకెళ్ళకూడదు ఎవరు. ఒకవేళ గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ పట్టుకెళ్ళినా కూడా దానికి వెహికల్ తర్వాత డెస్టినేషన్ డెలివరీ చలాను తర్వాత ఇన్వాయిస్ ఇలాంటివన్నీ ఉండాలి. ఏమి లేకుండా తీసుకెళ్ళమంటే కష్టం. ఏమైనా గూడ్స్ అండ్ ఐటమ్స్ పట్టుకెళ్ళినా కూడా మోర్ దాన్ 10,000 వాల్యూ గూడ్స్ ఏమైనా ఎలక్షన్ రిలేటెడ్ గూడ్స్ పట్టుకెళ్ళినా కూడా దానికి కూడా వేబిల్స్ కానీ లేకపోతే ఇన్వాయిస్ కానీ ఉండాలి. సో ఎవరేం ట్రాన్సాక్షన్ చేద్దామన్నా ట్రాన్స్పోర్ట్ చేద్దామన్నా దానికి పూర్తి స్థాయిలో దానికి ఆధారాలు ఉంటేనే వాళ్ళకి ఇదిగా ఉంటుంది. ఒకవేళ సీజ్ అయినా కూడా తొందరగా ఆ సీజ్ అయినవి రిలీజ్ చేసే క్రమంలో ఒక సీజర్ రిలీజ్ కమిటీ అని కలెక్టర్ గారు పెట్టారు. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2024లో రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం రాత్రి చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన పోరులో రికార్డు స్థాయిలో 63 తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్ బౌలింగ్ లలో చెన్నై ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేయడంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 చేసింది. అయితే భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 143 మాత్రమే చేశారు. ఇన్నింగ్స్ 3వ ఓవర్లోనే కెప్టెన్ శుభ్మాన్ గిల్ చెన్నై పేసర్ దీపక్ చాహర్ అవుట్ చేశాడు. ఆ తర్వాత 5వ ఓవర్లో మరో ఓపెనర్ వృద్ధి మాన్ సహాన్ ను కూడా చాహర్ పెవిలియన్ కు పంపించాడు. ఇక క్రీజులో పోతుకు పోయినట్టే కనిపించిన సాయి సుదర్శన్ కూడా వ్యక్తిగత స్కోరు 37 వద్ద నిష్క్రమించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో ఎవరు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. దీంతో గుజరాత్ టైటాన్స్ భారీ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వైసీపీలోకి మరింత జోరుగా వలసలు చేరికలు. తాజాగా సీఎం జగన్ సమక్షంలో చేరిన నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య. తీహార్ జైల్లో కవితకు వెసులుబాటు కల్పిస్తూ కోర్టు ఆదేశాలు. ఈ మేరకు తీహార్ జైలు సూపరింటెండెంట్ కు న్యాయస్థానం ఆదేశాలు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పలు చెక్ పోస్టులను ఆకస్మిక తనిఖీ చేసిన విజయవాడ సిపి. జిల్లా వ్యాప్తంగా 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్న కాంతి రాణా టాటా. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ని భారీ మెజారిటీతో గెలిపించాలి. కన్నాయగూడెం మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క విజ్ఞప్తి. గుజరాత్ టైటాన్స్ పై రికార్డు విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ 63 తేడాతో ఓటమిని మూటగట్టుకున్న గుజరాత్ టైటాన్స్. ఇద్రస్టు బుల్చన్ మరో బుల్చన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ
మీరు చూస్తున్నారు ఎస్ఐ న్యూస్.